సరే ఏం సార్ ఇప్పుడు సంక్రాంతి పండుగకి ఓ వైపు వారసుడు వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య ఇంకా అజిత్ గారి మూవీ తొనివి కూడా రాబోతుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో అంటే ఇప్పుడు ఇన్ని మూవీస్ రిలీజ్ అయితే మనకి థియేటర్లో అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అసలు అవకాశం ఉందమ్మా, థియేటర్లో సరిపోతాయి. ఎలా సరిపోతాయి అంటారు? ఇప్పుడు సపోజ్ క్రాస్ రోడ్ ఉంది, ఇక్కడే మాట్లాడుకుందాం, నాలుగు థియేటర్లు ఉన్నాయి, నాలుగు సినిమాలకి సరిపోతాయి. ఇంకా నారాయణగూడలో శాంతి థియేటరు, తర్వాత తారక రామా ఉంది, ఎన్టీఆర్ మన బాలకృష్ణదేనే చిరంజీవి గారిది, అంటే వేరయ్య వీరసింహారెడ్డి కూడా ఆ థియేటర్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కుక్కటపల్లి ఉంది, నాలుగు థియేటర్లు ఉన్నాయి, నాలుగు థియేటర్లు వేసుకుంటారు. ఇక్కడ మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు గోకులు, ఎర్రగడ్డ, మూసాపేట, శ్రీరాములు అక్కడికి ఇక్కడికి ఒక కిలోమీటరే తేడా. కానీ అందరికీ ఆ థియేటర్ కావాలి, ఈ థియేటర్ కావాలని అడుగుతారు. రెండు థియేటర్ల మీద మూడు రోజులకి బాగానే ఉంటుంది, ఇక నాలుగో రోజు నుంచి పడుకుంటుంది. అంటే ఒక థియేటర్లోకి వచ్చే జనాన్ని రెండు థియేటర్లో పంచుకుని రెండు థియేటర్లకి అద్దె కట్టవలసి వస్తుంది. అంటే వచ్చే షేరు తగ్గిపోతుంది. అది ఎవరో గమనించట్లేదు. థియేటర్లు తక్కువ ఉంటేనే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పండగకున్న సినిమాలకి ఏం కరువు అయితే ఏమి ఉండదండి. మీకు సపోజ్ మల్టీప్లెక్స్లు ఉన్నాయండి, మనకి సిటీలో ఒక 40 లొకేషన్లో ఏమో దగ్గర దగ్గర 200 స్క్రీన్లు ఉన్నాయండి మల్టీప్లెక్స్లు. అంటే ఎన్ని 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 స్క్రీన్లో చూడండి, అవి ఫుల్స్ రావాలి కదా. చాలా ఒక 60% మల్టీప్లెక్స్లకే ఆక్యుపెన్సీ బాగుంటుందండి, మిగతా 40% మల్టీప్లెక్స్లు ఊరవతలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఆక్యుపెన్సీ ఉండదు. దాని మీద టైట్గా ఉంటే అడ్జస్ట్ అవ్వటానికి బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. థియేటర్ల కొరత అనే మాట చాలా తప్పు తప్పు మాట ఏమా. అలాగే మీకు ఏ ఏరియా చూసుకున్నా కూడా సర్దుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్ లేదండి. అసలు థియేటర్ కొరత అనేది ఉచితంగా పబ్లిసిటీ అవుతుందో తప్ప అంతకు మించి ఏ రకంగానూ కాదు. మూడు సినిమాలు అనుకుంటున్నారు, నాలుగోది వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు పండగ కనీదటికి మాస్ సినిమాలు అమ్మ, ఈ మాస్ సినిమాలు అట్లా వ్యాపార రీచా ఒక రేంజే ఉంటుందండి, దాన్ని ఎక్కువ ఊహించుకోకూడదు మనం. ఓకే, పండగకి సరిపడగా థియేటర్లో సరిపోతాయి. మీకు థియేటర్లు కూడా 60% మంచి థియేటర్లు ఉంటాయి, ఇంకో 30% ఏమో కొద్ది యావరేజ్ థియేటర్లు ఉంటాయి, ఇంకో 10% థర్డ్ క్లాస్ థియేటర్లు ఉంటాయి. థర్డ్ క్లాస్ థియేటర్లో కూడా థియేటర్ ఖాళీగా ఉన్నాయని సినిమాలు ఎవరు ఇవ్వరు. ఏదో ఒక టర్మ్స్ ఎంజీయో, షేర్ గ్యారంటీయో, ఫిక్స్డ్ ఐరో పెడితేనే ఇస్తారు. అంటే అప్పుడు థియేటర్లు కొరత ఇంతగా అయింది. కొరత అంటే ఎలాగా, మాకు కావాలి కావాలనుకున్నాయే. అంటే ఇప్పుడు చిరంజీవి గారు సినిమాని ఎన్ని థియేటర్లు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా కూడా మాకు అన్ని థియేటర్లు కావాలి. నువ్వు అన్నదానికి నేను రెండు ముక్కల్లో చెప్తాను. చిరంజీవి గారి సినిమాకు 40% థియేటర్లు ఇస్తారమ్మా, బాలకృష్ణ సినిమాకి 35% ఇస్తారమ్మా, 20-25% వారసుడికి ఇస్తారు. వారసుడు బీసీల్లోకి వేసేసినా దానికి టాక్ బాగుంటేనే తప్ప ఫస్ట్లో ఓపెనింగ్ ఉండదు, ఎంతైనా డబ్బింగ్ సినిమా. కానీ థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి కదా. ఉన్నాయి, ఏముంటుందండి, ఆయన వ్యాపారాన్ని వ్యాపారంగానే చేసుకుంటాడు కదా. జనం వచ్చేదానికి సినిమా ఇస్తాడా, లేకపోతే సొంత సినిమా అనుకుని ఎవరో చూడందే ప్రూవ్ అయ్యాక వేసుకుంటారు. ఆ థియేటర్లో 1 వీక్ అయ్యాక వేసుకుంటారు బీసీలో. మెయిన్ థియేటర్ల వరకు థియేటర్ కొరత లేదు కదా. ఇప్పుడు బీసీలోనే మీకు ప్రాబ్లం ఉంటుంది, రెండు థియేటర్లు ఉన్న చోట ఉంటుంది. సీ క్లాస్లో ఒక సింగిల్ థియేటర్ ఉందనుకోండి, రెండు షోలు వాల్తేరు వీరయ్య, రెండు షోలు సింహారెడ్డి వేసుకోరు, వీరసింహారెడ్డి వేసుకుంటారు, అసలు ప్రాబ్లమే కాదు. అంటే మీరు ఈ ప్రాబ్లం అనేది సృష్టిస్తున్నారే కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎగ్జిబ్యూటర్లకు కానీ ఏ ప్రాబ్లం లేదు. అటు దిల్రాజు గారైనా, మన ఆ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి మూవీస్ వారైనా, వాళ్ళందరూ ఒకటే ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే సర్కిల్. వ్యాపారం అంటే వేరేగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి, దానికి ఇబ్బంది అండి. ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకున్నట్టు ఎవరి సినిమాలు వాళ్ళు పంపిణీ చేసుకుంటారండి, అది ఇష్యూనే కాదండి. అంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఒకళ్ళే కాబట్టి అంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు చిరంజీవి గారికి 40%, బాలకృష్ణ గారికి 35%, అంటే వ్యాపార రేషియో ప్రకారం ఉంటుంది కదండి.
ఆ తర్వాత సినిమా సక్సెస్ దాన్ని నిర్ణయం. ఇప్పుడు ఆ సినిమా అయినా దాదాపు 100 కోట్లు అంటున్నారు, ఇది అయినా 100 కోట్లు అంటున్నారు సినిమా. బయటకి ఇప్పుడు లోపల ఎంత అయినా కానీ బయటికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పబ్లిసిటీ ఇన్ని కోట్లు అయిందనే ఎక్కువే చెప్తూ వస్తున్నారు ప్రతి సినిమా. బడ్జెట్ మనకు అనవసరం కానీ థియేటర్లు అయితే పండక్క ఉంటుందండి, న్యాయం జరుగుద్ది కూడా. ఇప్పుడు క్రాస్ రోడ్లో 4 థియేటర్లు ఉన్నాయి కదా అని ఒకవేళ సింగిల్గా వచ్చిందనుకోండి సినిమా, 4 థియేటర్లు పెట్టలేరు కదా. ఇప్పుడు చిరంజీవి గారిది యాక్చువల్గా 11 అనుకున్నారు, చిరంజీవి గారు ఒప్పుకోలేదని తెలిసింది. అదే 11వ తారీఖున క్రాస్ రోడ్లో 4 థియేటర్లు పెడితే ఫుల్స్ రావాలి కదమ్మా, రావు. 2 థియేటర్లకే సరిపోద్ది ఆ స్ట్రెంగ్త్తో. అది ఎవరో గమనించట్లేదు, ఇది మెయిన్ పాయింట్ అమ్మా, అక్కడే దెబ్బతింటుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఉందండి అనుకుందాం, 12 అయినా 2 సినిమాలు పడతాయి ఏమండి, 12 అనుకో 13 వాళ్ళతేరు వేరే పడుతుందండి. 14వ తారీఖు భోగ్ అంటున్నారు, భోగ్ అనేది కూడా వీక్ డేనే, పేరుకి శనివారమే కానీ మార్నింగ్ చూడు. మీకు ఆదివారం మ్యాట్నీ నుంచి అందుకుంటాయండి, ఆది సోమ మంగళ అప్పటికి పండగ మొత్తం ఆ మూడ్ పోద్దండి. బుధవారం నాడు నిలబడ్డదే గొప్ప సినిమా, అప్పుడు దాకా మీకు ఇదే ఏదో మన ట్రాఫిక్ జామ్ లాగా ఆ 2 రోజులకి కొద్ది గజిబిజి అవుద్ది, అన్నీ సర్దుకుంటాయండి 3వ రోజు. అసలు థియేటర్లు అనేది బల్లగొద్ది చెబుతున్నాను, సమస్యే కాదు, మీరు అడగొచ్చు 1 వీక్ అయిన తర్వాత, రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత నేనే చెప్తాను మీకు. ఓకే, అసలు సమస్యే లేదమ్మా. అంటే మీరు మార్కెట్ని బట్టి ఇప్పుడు అంటున్నారు 40% 35% పట్టే అంటే చిరంజీవి అంటే నేనేం ఊహించింది, ఇప్పుడు ఎగ్జిబిటర్ కోరుకున్నదే ఇస్తారండి. ఇప్పుడు బాగా చిరంజీవిది ఉంది, రవితేజ ఉన్నాడు, ఎంతైనా కమర్షియల్ సినిమా ఎంతోకంత 5% ఎక్స్ట్రానే ఉంటుంది కదా, సినిమా నిలబడాలి కదా. ఇప్పుడు ఈ చెప్పిన సినిమాలు అన్నీ మల్టీప్లెక్స్లో ఎంతవరకు వెళ్తాయో చూడాలి. ఇవన్నీ నేను చెప్పిన సింగిల్ స్క్రీన్లకి, మల్టీప్లెక్స్లో ఉండాలంటే ఒక స్థాయి ఉండాలి. ఒక స్థాయి ఉండాలంటే మాస్ సినిమాలు తట్టుకోవడం కష్టం, మాసు క్లాసును అది అంటే కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ థియేటర్లో ప్రాబ్లం లేదండి. అసలు కలెక్షన్ విషయంలో మరి తేడా వచ్చి ఏమీ రాదండి, ఏమీ రాదు. కలెక్షన్లు ఏముందో చూసి కూడా అదే సినిమా చూస్తాడు, టైట్గా వెళ్తాయి, ఏ ప్రాబ్లమ్ లేదు. అంటే ఇప్పుడు సపోజ్ 100 థియేటర్లు ఇస్తే 100 థియేటర్లకి జనాలు వెళ్తే కలెక్షన్ వేరేలా ఉంటుంది, 70 థియేటర్లు ఇస్తే 70 థియేటర్లకి వెళ్తే కలెక్షన్ వేరేలా ఉంటుంది. నువ్వు అన్నది మంచి పాయింట్ అమ్మా, ఒక 100 థియేటర్లు ఇచ్చేసారండి, 75 థియేటర్లకు సరిపడగానే జనం ఉన్నారు. మనం 100 థియేటర్లో మన ఏదో ఒక ఆశతోటి వేసుకుంటున్నాం, దురాశతోటి వేసుకుంటున్నాం అండి. మీకు అర్థమైందండి, అక్కడ 100 థియేటర్లు ఫుల్స్ వస్తే అప్పుడు నష్టపోయినట్టు. ఆ 100 థియేటర్లో 60కో 70కో కుదించినప్పుడు టైట్గా వెళ్తుందండి, ఇక్కడ మీకు షేర్లు కనపడతాయి. అప్పుడు 100 థియేటర్లు కట్టే అది 60-70 థియేటర్లు కడితే సరిపోతుంది. అంటే సినిమా బాగుంటే ఎన్ని థియేటర్లకైనా వెళ్ళరు, అది చాలా తప్పు అండి. అది పక్కనే తీసుకొస్తారా ఏంటి, లేకపోతే ఇంకేమన్నా గ్రహాంతర వాసుల నుంచి ఒక జనం ఏమంటే ఒక సినిమా బాగుంది అనుకుంటూ ఇంతమంది ఆడియన్స్ వస్తారని ఒక లెక్క ఉంటుంది అండి. మీకు అర్థమైందండి, ఇక గ్రహాంతర వాసులను తీసుకొచ్చి సినిమా చేపించాం కదా మనం, దానికి లెక్క మినిమమ్ అన్నీ ఉన్నాయండి. ఓకే, అంటే మీరు అసలు థియేటర్ ప్రాబ్లమే కదండి, అసలు సమస్య లేదు. ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కళ్ళు పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఈవెన్ బాలకృష్ణ గారు కూడా నాకు ఎన్ని థియేటర్లు ఇస్తారు, ఆయన జోక్గా అన్నాడండి, ఆయన జోక్గా అన్నమాట అది. ఓకే, మరి ఎందుకు ఇంత డిస్కషన్ చేస్తారు, అదే కదా విచిత్రం. ఇప్పుడు అందరూ అలా డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి మేము ఆశ్చర్యంగా నవ్వుకుంటున్నాం, అందుకని మీకు పూర్తి వివరాలతో వచ్చాను నేను. ఓకే ఓకే రైట్. సో అయితే ఇప్పుడు క్లియర్గా మీరు చెప్పండి, ఇప్పుడు ఆ 3 సినిమాలు వచ్చినా 4 సినిమాలు వచ్చినా ఏం ప్రాబ్లం, థియేటర్లు అండ్ ఇంకా కలెక్షన్స్ విషయంలో ఎలా అడ్జస్ట్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా. ఏమంటే ఇప్పుడు నైజాంలో 5వ ఆట కూడా ఇస్తూ ఉంటారండి, మీకు ఎప్పుడైనా వెళ్ళండి, ప్రేక్షకులైనా చూడండి. రిలీజ్ రోజును మానేసి మన్నాడు సరదాగా ఏదైనా మీ క్రాస్ రోడ్లో కానీ కుక్కటపల్లిలో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ 7:30 షోకి 8 గంటలకు షోకి వేస్తే ఒక్కసారి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళమనండి, ఎంతమంది ఆడియన్స్ ఉంటారో చెప్పమనండి, అక్కడే తేలిపోతుంది కదా. మాకు థియేటర్లు చాలటం లేదు, మాకు 5 ఆటలు కావాలి, ఇవన్నీ వేస్ట్ అండి. అసలు 4 ఆటలకే జనం ఉండట్లేదు, మీకు అర్థమైందండి. మార్నింగ్ షోలు వీకే కదా బాబు, ఇప్పుడు ఇప్పుడు షోలు పెంచడం కూడా కరెక్ట్ కదా, ఎందుకు ఉపయోగం ఏముందండి బాబు, ఉన్న షోలు ఉన్న థియేటర్లు చేస్తే టైట్గా వెళ్తుందండి, చూసి కూడా అలాగే చూస్తాడు. కానీ బుధవారం నాటికి సెట్ అయిపోద్దండి. పెద్ద హీరో సినిమాలు వచ్చినప్పుడు షోలు పెంచుకుంటున్నారు, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారండి, వీటికి అక్కర్లా. ఇప్పుడు సపోజు 2-3 ఏళ్ల క్రితం మీకు సర్కార్ వారి పాటు మూవీ రిలీజ్ అయ్యేది, అది
మ్యాక్సిమం థియేటర్లు పెట్టారు. అన్ని థియేటర్లు పెట్టలేదు, మ్యాక్సిమం అంటే 100 థియేటర్లు ఉంటే 70 80 అలా పెట్టారు. అయిపోయిందమ్మా, అయిపోయిన తర్వాత మన్నాడు అలా వైకుంఠపురం రిలీజ్ అయింది. ఇది ఇది గ్రాసులు ఇవన్నీ మనం రికార్డులు కొట్టేసింది సర్కార్ వారి పాట. ఏమ్మా ఇది వచ్చేటప్పటికీ మన్నాడు రికార్డు కొట్టలేదు, కానీ సరిలేరు నీకెవరు తర్వాత అలా రెండు మూవీలు రిలీజ్ అయినాయి. ఒక రోజు ముందు ఇది ఇది రిలీజ్ అయింది సరిలేరు నీకెవరు. అది రిలీజ్ అయ్యేటప్పటికి ఏమైంది, ఓపెనింగ్లు మ్యాక్సిమం థియేటర్స్ ఉన్నాయి, అంటే 100 ఉన్నాయంటే 100 వేయలేదు, 70 80 వేసారు. నీకు థర్డ్ గ్రేడ్ థియేటర్లు వేసుకుని సినిమాని కించపరుచుకోలేరు కదా, వేసుకునేటప్పటికి అది సూపర్ హిట్ అయింది. మన్నాడు సినిమా అలా వైకుంఠపురం అన్ని థియేటర్లు లేవు, అంత ఓపెనింగ్ లేదు, ఇది టాక్ రూపేణ బంపర్ హిట్ అయింది. మీకు రన్నింగ్లోకి వెళ్ళి 7వ రోజుకి వెళ్ళేటప్పటికి దీని మీద 20% రెవెన్యూ అలా వైకుంఠపురానికి వెళ్ళిపోయింది. అంటే మధ్యలో స్టాకు బాగున్నది, ఒకటి సూపర్ హిట్ ఒకటి బంపర్ హిట్. ఎప్పుడైతే అలా జరిగిందో మీకు 7వ రోజుకి వెళ్ళేటట్టుకంటే ఫస్ట్ వీక్ క్లోజ్ అయ్యేటప్పటికి 20% రెవెన్యూ మీకు అలా వైకుంఠపురానికి వచ్చింది. ఎలా అది స్క్రీన్లు పెంచారా లేకపోతే? ఏం పెంచక్కర్లేదండి, ఈ ఫుల్స్ ఉంటాయండి, ఆ ఫుల్స్కి తక్కువ ఉంటాయండి. మీకు ఫుల్స్కి ఫుల్స్కున్నంతసేపు షేర్లు కనపడతాయండి. ఫుల్స్ తగ్గి 50% 60% లేకపోతే థియేటర్లు ఎక్కువైపోయినా షేర్ కనపడతాయి. ఫుల్స్ లేకుండా ఎన్ని థియేటర్లు ఉపయోగం ఏముంది అది, దాన్ని బట్టి మీకు వివరణ అయితే అదమ్మా. ఓకే, అయితే ఏ రకంగా చూసుకున్నా కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూసుకున్నా సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినా ఒకవేళ అజిత్ది కూడా వచ్చినా కదా థియేటర్లు సమస్య లేదు. అది నోట్ దిస్ పాయింట్. సరే అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్క మూవీకి చూసుకుంటే ఎన్ని థియేటర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అయితే నైజాంలో అయితే 248 లొకేషన్స్లో 630 స్క్రీన్లు ఉన్నాయి బాబు. ఏమండి, అలాగే సీడెడ్లో 130 లొకేషన్స్లో 361 స్క్రీన్లు ఉన్నాయండి. ఓకే, అంటే ఆంధ్ర ఆంధ్ర వచ్చేటప్పటికి 267 కలిపేస్తున్నాను వైజాగ్ ఎన్నికలు. ఆంధ్ర అంటే మీకు నెల్లూరు వరకు వైజాగ్ నుంచి 267 లొకేషన్లో 832 స్క్రీన్లు ఉన్నాయి. ఏమో టోటల్గా వచ్చి తెలుగు రాష్ట్రాల్లో 644 స్క్రీన్లు, సారీ లొకేషన్లు 1820 స్క్రీన్లు ఉన్నాయమ్మా. సరిపోవా ఈ 3 సినిమా ఆంధ్ర తెలంగాణ కలిపి? ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కలిపి, తెలుగు రాష్ట్రాలు కలిపి 1820 సరిపోవండి మూడాట్లకి. 1800 స్క్రీన్లు ఒక సినిమానే వేస్తే చూస్తారా జనం? ఓకే, ఇప్పుడు ఇందులో 20% వీక్ థియేటర్లు ఉంటాయండి, 80% ఉపయోగపడతాయి. ఈ సినిమాలన్నీ 80%, ఆ 20% థియేటర్ వాళ్ళకి వీళ్ళేమి డిస్ట్రిబ్యూటర్ ఊరికనే సినిమా ఎవరండి? వాళ్ళ పండగ కదా అని వాళ్ళు ఎంతో కొంత షేర్ గ్యారంటీయో హైరు లేకపోతే అడ్వాన్స్ ఎక్కువ ఇవ్వటమో మొత్తం మీద వాళ్ళు ఒక టర్మ్స్ పెట్టుకుంటేనే కానీ సినిమా ఊరికనైతే ఎవరు, థియేటర్ ఖాళీగా ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇవ్వడం. ఓకే, థియేటర్ వాళ్ళే వచ్చి బతిమాలాలే, ఇది ట్రెండ్. ఇక్కడ మోనోపోలి అంటారే కానీ వీళ్ళైనా సరే సినిమాలు లేనప్పుడు వీళ్ళ మేనేజర్లో సినిమా ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ థియేటర్లు ఉన్నాయండి మాకు అని అనుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కామన్గా జరుగుతుంది ఇలాంటి పండగ టయాల్లో, ఎవరి సినిమాలు ఆడుకుంటాయి కాబట్టి కొద్ది టైట్ అవుద్ది. ఓకే, ఇది ఇది విషయం. అంటే ఇప్పుడు ఈ 1800 థియేటర్లో ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు తీసుకునే ఛాన్స్? అదే చెప్పాను కదమ్మా, 40% చిరంజీవి గారి సినిమాకి వస్తారు, 35% బాలకృష్ణ గారికి ఇవ్వచ్చు, 20-25 వారసుడికి ఇవ్వచ్చు. వారసుడికి బీసీలో ఇవ్వరు, బీసీలో అంటే వాళ్ళే వేయరు. దిల్రాజు గారికి గ్రిప్ ఉన్నా వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు అందరూ స్ట్రాంగ్ అయినా కూడా వాళ్ళు కూడా బీసీలో వేయరు, రన్నింగ్లో ఉన్నప్పుడు చూసుకుంటారు. ఈ 2-3 రోజుల్లో ఏ కలెక్షన్లు బాగున్నాయనుకున్నప్పుడు ఈ వారసుడికి టాక్ బాగా వస్తే ఏదో ఒక షో కింద అడ్జస్ట్మెంట్ చేస్తారమ్మా. ఓకే, సో వచ్చిన టాక్ని బట్టి తర్వాత స్క్రీన్లు అడ్జస్ట్ ఆటోమేటిక్గానండి. మల్టీప్లెక్స్లో ఉన్నాయి ఒకవేళ వాళ్ళ 5 షోలు 5 స్క్రీన్లు ఉన్నాయి ఏమో 25 షోలు పడవచ్చు, 25లో ఒక 10 10 5 కింద ఇచ్చారనుకోండి ఏది బాగుంటే అది పెరుగుతూ ఉంటాయి, 10 12 అవుతూ ఉంటాయి, 10 7 అవుతూ ఉంటాయి. రెవెన్యూ లేకపోతే ఆడమట్టుకు ఏం చేస్తూ ఉంటారు?
అసలు మల్టీప్లెక్స్లో ఆక్సిడెన్సీయే తక్కువ అండి, మీకు చాలా షోలు మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పండగ ఉంది కాబట్టి టైట్గా వెళ్తుంది, ఆ టైట్గా కూడా అన్ని అన్ని స్క్రీన్లోనూ షోలు వేయాలని ఏమీ లేదండి. ఇప్పుడు 10, 10:30 మనం ఎంత గొప్ప సినిమా వేసినా జనాలు వారు 1 గంట 12:30 నుంచే మల్టీప్లెక్స్లో కలెక్షన్లు ఉంటాయి, అవి మనం డీసీఆర్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, ఇది ఎవరికి తెలియక ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.